హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ మరమరాలతో లడ్డూని చేయబోతున్నానండి. మరమరాలతో చేసిన ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 4 కప్పులు మరమరాలను వేసుకుని ఫ్రై చేసుకుందామండి. మరమరాలు క్రిస్పీగా ఉంటే ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. మెత్తగా అనిపిస్తే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, క్రిస్పీగా అవుతే సరిపోతుందండి. మనం ఎక్కువగా ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అయిపోతాయండి, మాడిపోతాయండి. ఈ విధంగా మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెని మరలా స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు బెల్లం తురుమిని వేసుకోవాలండి. దీనిలోనే కొంచెం వాటర్ని వేసుకోవాలండి. వాటర్ అనేది అంతా ఎంత అని ఏమీ లేదండి, బెల్లం కరగడానికి మాత్రమే కొంచెం వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని అంతటిని మనం పూర్తిగా కరిగించుకోవాలండి. బెల్లం ముక్కలుగా వేసుకుంటే త్వరగా కరగదండి, తురుముకుని వేసుకుంటే బెల్లం అనేది త్వరగా కరుగుతుందండి. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసి తీసుకుందామండి. బెల్లంలో డస్ట్ నార్లు ఏమన్నా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయండి. మనం ఎప్పుడు బెల్లాన్ని యూజ్ చేసినా ఇలా బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని తీసుకోవడం మంచిదండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని బెల్లం వాటర్ని తీసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసిన ఈ వాటర్ని మరలా అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం వాటర్ని దానిలో వేసుకుందామండి. వేసుకుని ఈ బెల్లాన్ని పాకం పట్టుకుందామండి. ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటుండగా పాకం అనేది వస్తుందండి. ఈ బెల్లం పాకం ముదురు పాకం వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం పాకం ఎలా ఉండాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ని వేసుకుని ఈ బెల్లం పాకాన్ని కొంచెం ఈ వాటర్లో వేసుకుందామండి. వేసుకుని చూసినప్పుడు ఉండలా అవ్వాలండి. ఈ విధంగా బెల్లం పాకం రెడీ అవ్వాలి. దీన్ని మనం ప్లేట్లో వేసినప్పుడు టంగమన్ సౌండ్ రావాలండి. అంతవరకు ఈ బెల్లం పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న మరమరాలని వేసుకుని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. 4 కప్పులు మరమరాలని తీసుకున్నానండి, 1 కప్పు బెల్లం తురుమిని తీసుకున్నాను. 4 కప్పులు మరమరాలకి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదండి. మనం అంతకంటే ఎక్కువగా బెల్లం తీసుకుంటే స్వీట్ ఎక్కువైపోతుందండి, అలాగే మరమరాలను ఎక్కువ వేసుకుంటే చప్పగా ఉంటాయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి. స్వీట్ తక్కువగా తినేవారైతే మరికొన్ని మరమరాలని వేసుకుని చేసుకోవచ్చండి. ఇన్నే వేయాలనే లెక్క ఏమీ లేదండి. ఈ పాకానికి ఎన్నైతే పడతాయో అన్ని మరమరాలని వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకొని మనము లడ్డుల్ని చేసుకోవడమేనండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత లడ్డూని చేసుకుందామండి. లడ్డూని చేసేటప్పుడు కొంచెం వాటర్తో చెయ్యిని తడి చేసుకుని ఆ తర్వాత మనకి కావలసిన సైజులో లడ్డూని చేసుకోవాలండి. చిన్నవైతే చిన్నవిగాను పెద్దవైతే పెద్దవిగాను లడ్డూని చేసుకోవాలండి. ఈ లడ్డుల్ని చేసేటప్పుడు చల్లారనివ్వకూడదండి. మనం మరమరాలు పాకం అంతా బాగా కలిపిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డుల్ని చేసుకోవాలండి. కాలుతుంది అనిపిస్తే కొంచెం చెయ్యిని తడి చేసుకుని ఆ తర్వాత లడ్డుల్ని చేసుకోండి. ఇలాగే మొత్తం అన్ని లడ్డుల్ని చేసుకుని తీసుకోవాలండి. అంతేనండి, టేస్టీ టేస్టీ మరమరాలు లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఈ లడ్డూలు బయట కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.
నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.